attention. పాపము చేయడము అంటే జార కార్యాలు చేయడం అంటే కొంతమందికి సరదా అయిపోయింది వీటికి కూడా పందాలు సిగ్గుమాలినటువంటి పాపాలు చేయడానికి కూడా ఆ పందాలు రే నీకు తమ్ముందా దైవముందా ఒరేను మగోడివేనా అని చెప్పి తప్పు చేయడానికి పాపం చేయడానికి రెచ్చగొట్టేటువంటి అల్లరి మోకను గమనిస్తున్నాం సమాజంలో. సిగ్గు చేటండి బాబు, సిగ్గు చేటు. బైబుల్ ఏం చెప్తుంది? ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు? ఆలోచనలలో కూడా రానివ్వద్దంటే పందాలు వేస్తున్నారు, లైంగిక పాపాలకు బయటకు వెళుతున్న సమయంలో, ఇతరుల మీద పడుతున్న సమయంలో, తోటి వారిని పాడు చేస్తున్న సమయంలో ఇంట్లో సభ్యులు గుర్తుకురారా నీకు? నిన్ను కన్న తల్లి ఉందని, నీకు ఒక సహోదరి ఉందని తెలియదా నీకు? అపవిత్ర క్రియల దగ్గరికి పోమాక, జార క్రియల దగ్గరికి వెళ్ళమాక. యేసు ప్రభు చెప్పిన మాటలు కావచ్చు. ఇంటి వారు ఏది మంచిదో అది నీ జీవితంలో జరిగించే వరకు నీ తల్లికి తండ్రికి లోబడి బ్రతుకు. అంతేగాని అపవిత్రమైన క్రియల జోలికి పోతా, జార క్రియల జోలికి పోతా, లైంగిక పాపాల జోలికి పోతా, వ్యభిచార క్రియలలో మునిగిపోతా, నీ ఇంటికి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తిగా ఎలా బ్రతకగలుగుతున్నావు నువ్వు? జార క్రియలు దూరంగా వెళ్ళిపో అక్కడి నుంచి. దూరంగా వెళ్ళిపో అక్కడి నుంచి.